ఈ అమ్మాయి బాగుంది కదూ, ఆహా బాగుంటుంది కాకుండా సంసార పక్షంగా ఉందా, ఇది తీసుకెళ్తే శుభంగా ఈజీగా నమ్మించేయచ్చు. ఏమండి ఈ ఫోటో ఖరీదంతా? ఖరీదు గిరీదని అడుగుతున్నారు, ఇంతకీ మీరు ఎవరు తాలూకండి? తాలూకాల జిల్లాలు మీకు ఎందుకండి, అనవసరం కదా. అది సరే అనుకోండి, మా రూల్స్ కు విరుద్ధంగా ఈ ఫోటోలు అమ్మకూడదు, అమ్మితే మా కొంప మునుగుతుంది. చూడండి ఈ ఫోటోతో మా వాడి కొంప నిలబెట్టాలనుకుంటున్నాం గానీ. మీ కొంప తీయాలనుకోవట్లేదండి, చూడండి మీకేం గొడవ రాకుండా మేము చూసుకుంటాం. అసలు దీని ఖరీదు ఎంత చెప్పండి? ఈ క్యాబినెట్ సైజ్ అయితే 8 రూపాయలు, ఇంకా పెద్ద సైజ్ ఏదైనా? ఇంకా పెద్ద సైజ్ వద్దు, ఈ సైజ్ చాలు. ఇదిగో 10 రూపాయలు, 2 రూపాయలు చిల్లర కూడా అవసరం లేదు, వస్తాం. అదేంటే నీకు ఎలా తెలుసు? అంకుల్ పేరు కృష్ణ అయినప్పుడు ఆంటీ పేరు రాధే కదా. అండి నేను బట్టలు మర్చిపోతున్నా. అలాగే నా అంత అర్థంగా ఉంది కదే. అవును బామ్మా, ఇలాగనే ఉంది. అబ్బాయి ఈ ఫోటో తీసుకెళ్లి ఆఫీస్ లో పెడితే అమ్మాయికి దిష్టి తగలదు? మీరు మరీ పెద్ద దిష్టి తగిలేంత మొహం కాదులేండి. ఇదేంటి చిలకా గోరింకలలో మీ ఇద్దరు ఫోటోలు పెట్టుకోక, ఈ చిలకలే ఉంటాయా? నేను అన్నట్టుగా చిలకా గోరింకలు లాంటి వాళ్ళు కదండి, చిలకలు ఉంటే బెటర్ అని. ఏమైనా మీ ఫోటోలే పెట్టాలయ్యా. ఇక చూడు ఇక్కడ అమ్మాయి ఫోటో, ఇక్కడ నీ ఫోటో పెడితే చాలా బాగుంటుంది. ఏది ఫోటో తీసుకురా, నేను పెడతాను. నా ఫోటో లేదండి. ఏడ్చినట్టుంది, ఎంట్రా వెళ్ళి ఫోటో తీసుకో. నేను మా ఆయన కాపురం చేసే రోజుల్లో 57 సార్. ఇదిగో నువ్వు ఇలా బుద్ధాకారంగా ఉన్నావంటే 57 సార్లు కాదు, 507 సార్లు కూడా ఇలాగే చెప్తాను. వద్దండి, నువ్వు రేపు పొద్దున్న వెంటనే వెళ్ళి ఫోటో తీసుకో, నాకు తెలిసిందా? ఇదిగో అంకల్ మంచి హీరో పోసే తీసుకో. అలాగే అలాగే కాదు అన్నట్టు మర్చిపోయానయ్యో, రేపటితో ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది, అమ్మాయి నన్ను వెళ్ళి తీసుకొస్తా, నన్ను తీసుకురామ్మా. ఎవరు వెళ్ళవసరం లేదు, నేను ఒక ముక్కముక్క రాశానుకోండి రైవర్ వాలిపోతున్నా వాళ్ళు. అలాగా అయితే వెంటనే ఉత్తరం రాసేసాయి, అలాగే వచ్చి వాలిపోతుంది, మా ఇంటికి సౌందర్యంగా ఉంటుంది. వెంటనే రాసేయాలి, రాసిస్తానండి తొందరగా రాయాలి. ఓ నాయన ఈ ఆషాఢ మాసం ఎప్పుడే వెళ్ళిపోవాలా, ఏదైనా అధిక మాసం వచ్చి ఒక సంవత్సరం ఆకూడదు, ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం నవ్వండి సార్. ఎలా వస్తున్నాయా నవ్వు? నేను ఏడవరకు తీసుకుంటున్నాను ఈ ఫోటో, నువ్వు తీసి చెప్తాను. నేను తీయను సార్. ఏ ఏడు మొహాలు ఫోటోలు తీస్తే మా బిజినెస్ అవుట్ సార్. నువ్వు తీస్తావా లేకపోతే ఇంక స్టూడియో కదా. తీస్తాను, కూర్చోండి మీ ఇష్టం. రెడీ? వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్ యూ అంకల్. కానీ భోజనాలు మాత్రం నువ్వే మా ఇంటికి రావాలి. వస్తాను కానీ వంట చేస్తారు? నేనే చేస్తాను. నాకు వంట కదనా, దాన్ని చేస్తాను. మన చేతి పక్క ఎలా ఉంటుందో నువ్వే చూద్దు. కానీ మీతో పాటు మన ప్రకాష్ గాని వాళ్ళు ఆవండి, మన పెద్దమ్మ గాని అందరినీ పిలిచేస్తున్నాను. బీ రెడీ ఫర్ మై డిన్నర్. వెళ్ళి స్కూల్ టైం అవుతుంది. ఏ పెద్దమ్మ గారు వచ్చిందా? వచ్చిందండి, వాళ్ళ నాన్నగారికి ఏదో గుండె నొప్పి వచ్చిందట, అందుకు రావడానికి వారం రోజులు పడుతుంది. మీరేం కంగారు పడతాను రాసింది. మరి నేను ఆఫీస్కి వెళ్ళరానా? పాపం అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది. నా పని గురించి వేరే పని లేదట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిట్రా చాలా బిజీగా ఉన్నావు? డ్యూటీ రా బాబు, డ్యూటీ. డ్యూటీ అంటే నాకు ప్రాణం తెలుసుగా నీకు. వేసావు కానీ రేపు నువ్వు మీ ఆవిడ నా ఇంటికి రావాలి. ఏమిట్రా ఏమిటి విశేషం? విశేషం ఏం లేదురా, సుబ్బమ్మ గారు వెనకాల తోకలా తిరుగుతుంది లక్ష్మి, దాని పుట్టినరోజు. అందుకని నువ్వు మీ ఆవిడ మా ఇంటికి చీఫ్ గెస్ట్ గా వచ్చి మరి స్వయం పాకంలో చూసి నన్ను ఆనందింపచేయ ప్రార్థన. నీకు నిజంగా వంట చేయడం వచ్చా లేక వంట నేర్చుకోవడం కోసం మామే ప్రయోగం చేస్తున్నావా? నలుడు భీముడు పేరు విన్నావా? తెలుసు, వాళ్ళిద్దరు నా శిష్యులు. ఓహో సరే చూద్దాంగా. ఆ
వస్తే భోజనంబు వింతైన వంటకంబు ఇష్టగారి గారెలండి వింటారు మీరంతా రండి. మీరు ఎప్పుడు వచ్చేసారండి వీళ్ళు? ఓహో, మన గారెల వాసన ప్రకాష్ గారి ఇంటి దాకా పాకుంటుంది, అందుకని ఉండబట్టలోకి వచ్చేసింటాం. ఏమండి, ఏదన్నా బొమ్మలా నిలబడిపోయారు? నన్ను లోపలికి రానిస్తారా లేదా? ఏమండి, ఏమిటండి ఈ ఫోటోలో ఉన్నది మీరే కదండి? కాదు కదా. లేకపోతే ఏమిటండి, నెల రోజులు పుట్టింట్లో ఉంటే ఒకసారి నా చూడడానికి రాలేదు కానీ వచ్చి రాదా అని ఎవరో కొత్త మనిషిని చూసినట్టు ఆ చూపులు అంటే మాట్లాడుతుంది. అది కదండి బాబా, నా తల్లెత్తుగా ఉంది. కాఫీ ఏదైనా ఉందా? నేనే తీసుకుంటానండి. ఎక్కడ కూడా బాబు, ఫోటోలో ఫిక్స్ చేస్తే బయటకు వచ్చేసింది. అరే గాలి అంటున్నారా? అయితే నేను వస్తున్నట్టు మీకు ముందే తెలుసు అనమాట. అదే మంచి కూడా తెలిసిపోయిందా? బాగున్నాయే, మునిపటి కంటే బాగా నేర్చుకున్నారంటా. మీరేం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏదో సొంత ఇంట్లోకి దూరిపోయినా దూరిపోయినా దబాయించడం కాకుండా నేను వదిలేసిన కాఫీ కూడా తాగేస్తారా? అసలు మీరు ఎవరండి? అసలు మీరు ఎవరండి? కాదా ఏ కాదా? అవునో కాదో నాకు తెలియదు కానీ ముందు మీరు బయట రండి. ఫస్ట్ గెట్ అవుట్, ఫస్ట్ గెట్ అవుట్, ఫస్ట్ గెట్ అవుట్. ఎందుకండి అంత పాపం? ఆషాఢ మాసం కదా అని పుట్టింటికి వెళ్ళానే కానీ మిమ్మల్ని విడిచిపెట్టి నేను మాత్రం ఉండగలనా? ఏంటి తప్పకుండా మూడుతో మాట్లాడే మాట్లాడతాం, ముందు బయట పదా లేదా? నేనా, నేను వెళ్ళాలి. నువ్వు నా పెళ్ళాలి కాదు కనుక నేను నీ ముగ్గురిని కాదు కనుక గెట్ అవుట్. అయ్యో చెట్టు చెప్తావుండి. గుడ్ మార్నింగ్ ఆంటీ. మీరు ఉత్తరాలు రాసిన ఎస్ సుబ్బమ్మ గారు దీదేనా? నేనే తల్లి, నేనే సుబ్బమ్మని. అత్తయ్య గారు? నా తల్లి, నా తల్లి. బిడ్డ పాపంతో 1000 తల్లగా వర్దిల్లమ్మా. ఏంటబ్బా అలా ఉండిపోయావే? అమ్మాయి రానంత వరకు ఇంకా రాలేదు, ఇంకా రాలేదని ఓ ఇదైపోయావు. తీరా అమ్మాయి వచ్చాక బెల్లం కొట్టిన రాయల్లే ఉండిపోయావేమయ్యా. చూడండి అత్తయ్య గారు, నేను ఆయన భార్యని కనుక, ఆయన నాకు భర్త కనుక అంత మాట అనడానికి నేనేం తప్పు చేశాను చెప్పండి. మా నాన్న గుండె నొప్పి రావడం వల్ల నేను రావడం 4 రోజులు ఆలస్యమైంది. ఆ మాట ఉత్తరంలో కూడా రాశాను. అవునమ్మా, అబ్బాయి నాతో కూడా చెప్పాడు. చెప్పారా? చెప్పావు కదా. చెప్పావు అనుకోండి, కానీ అదంతా అబద్ధం అండి. ఉత్తరం రాసుకోలేదు. అలా మాట్లాడుతూ పాపం అమ్మాయి శుభం అంటూ పుట్టింటి నుంచి కాపురానికి వస్తే వచ్చి రాగానే కంట కడి పెట్టిస్తాను. ఏం చేస్తావు చెప్పమ్మా, ఆ సీతమ్మ తల్లికే తప్పలేదు నిందలు. మామూ మాత్రులు మనం ఎంత చేసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. ఏమిటయ్యా, ఏమిటి ఏమిటా చిక్కులు ఏమిటి ఆ గంతులు ఏమిటి? చూడమ్మా, ఆ అబ్బాయి అలా అరుస్తూనే ఉంటాడు. నువ్వేమి పట్టించుకోకమ్మా, వెళ్ళి స్నానం చే, నేను ఇప్పుడే వస్తా. లక్ష్మి నువ్వు కూడా రా అమ్మా. అవునండి డాడ్ గారి, నా అంతా అన్నాగా ఉంటారు ఉంటారు. వచ్చే గంట కాలేదు, పిల్ల ముందు కూడా మీ పట్టి. ఏమండి బాత్రూమ్ ఎక్కడ చెప్పండి. రాగానే బెడ్రూమ్, ఇంతకు వంటరూమ్, ఇప్పుడు బాత్రూమా? సత్య చెప్పండి. ఏ మీరు చెప్పబోతే నేను తెలుసుకోలేనా? నేను స్నానం చేసి వచ్చేటప్పటికే ఆ గారెల సంగతి చూడండి, ఆకలి దంచేస్తుంది. గారెలు రారా ఇంత గారెలు ధైర్యం, నా ఇంటికి వచ్చి నా బాత్రూమ్ లో దూరి ఏదో డెంగ్యూ చేస్తుంది. ఏమండి కొత్తగా ఈ ఊర్లో కాపురం పెట్టాం కదా, రేషన్ కార్డు ఏమన్నా సంపాదించారా? మీకు రేషన్ కార్డు కావాలా? మీ తక్కువని నాకు తెలుసులేండి. నేను తలుపు తీస్తే మీరు బాత్రూమ్ లోకి రావాలనా? రావచ్చు, కానీ మన ఇద్దరం బాత్రూమ్ లో ఉండగా అత్తగారు చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఏది గొప్పగా నాటకం ఆడుతున్నావు? నీ నాటకం నా దగ్గర సగం, నా కరగ చిక్కరైందా? నీ సూట్ చేస్తుంది ఎంతో ఉన్న జాకెట్తో లంగారు చీరతో బయట జాగ్రత్త. ఏంటి బయటపడేస్తారా? చూద్దాం. ఏ బాగా అనుకుంటావా? ఆడే ఆడే.
పుట్టింటి నుంచి వచ్చి మీదండి ఎంత సామాన్లు తెచ్చిందో పరుగుతుందని చాలండి నేను తట్టుకుంటాను అంటే నేను కూడా కోచింగ్ పెట్టుకుని పెట్టాను. చూడమ్మా ఆషాఢం వెళ్ళింది కదా ఈ మగాళ్ళంతా ఇంతే ఇంకొక వారం రోజుల వరకు నీతో పనిచేయించడు. ఇదిగో వీళ్ళంతా మన వీధిలో ఉండేవాళ్ళు మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలి. చూడండి చూడాలి అదే మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారామ్మా. వెళ్ళండి తెలుసు.